మొదటి నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ 3లో పునర్నవి అలాగే రాహుల్ ఇద్దరు కూడా కొద్దిగా ఏదో క్లోజ్గా ఉండటం, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువగా ఏదైనా రిలేషన్ ఉందా అని చూసే ప్రేక్షకులు అనుకోవటం, ఇలాగ రకరకాలుగా చాలామంది చాలా రకాల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాఖీ రోజున పునర్నవి రాఖీ కడదామనుకుని తను రాఖీ తీస్తే నాకైతే కట్టకు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని రాహుల్ పునర్నవితో అనటంతో ఇక చూసే ప్రేక్షకులకి వీరిద్దరి మధ్య ప్రేమ అనే బంధం ఉందా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం మాకు లేదు, మాకు ఆ ఫీలింగే లేదు అని అనుకుంటూ వస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం వరుణ్ మరియు వితికలు ఇద్దరు కూడా ఎక్కువగా ఉబలాట పడుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సమయం దొరికినప్పుడల్లా, సందు దొరికినప్పుడల్లా వరుణ్ రాహుల్ని, వితిక పున్నుని, నీకు రాహుల్ మీద అభిప్రాయం ఏంటి, నీకు పున్ను మీద అభిప్రాయం ఏంటి అంటూ వాళ్ళన్నీ ఎక్కువగా అడిగేస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. అయితే నిన్న అన్సీన్ వీడియోలో వరుణ్ పున్నుని కూడా అడిగాడు, నీకు రాహుల్ మీద ఉన్న అభిప్రాయం ఏంటి, నువ్వు లవ్ చేస్తున్నావా, ప్రపోజ్ చేస్తావా అని అడగడంతో పున్ను ఒక ఊహించని సమాధానం చెప్పింది రాహుల్కి. రాహుల్ అంటే నాకు చాలా ఇష్టమని, రాహుల్ లాంటి వ్యక్తి దొరకటం నిజంగా నా అదృష్టమని చెప్పింది. అంతేకాకుండా తనని కేవలం లైక్ చేస్తున్నానని, లవ్ మాత్రం చేయటం లేదని పొన్ను చెప్పింది. అయితే ఇక రాహుల్ కూడా నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, ఉంటే బయటకు చెప్తాను అనడంతో ఇక వరుణ్ వితికాలు ఇద్దరూ కూడా మళ్ళీ ఇది అబద్ధమని తెలిపారు. నిజానికి పునర్నవి ఇక్కడ ఇంకొక విషయం చెప్పింది, నేను రాహుల్ని ఇష్టపడుతున్నాను కానీ వేరొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పింది. నిజానికి తను నిజంగా అదే కనుక నిజమై ఉంటే రాహుల్కి ఇంత క్లోజ్ అయి ఉండేది కాదు. నిజానికి వరుణ్తోనూ వితికతోనూ ఇంకా బాగా క్లోజ్ అయి ఉండొచ్చు, కానీ కేవలం రాహుల్తో మాత్రమే ఎక్కువగా క్లోజ్గా మెలుగుతుంది పునర్నవి. అది ప్రేమ స్నేహమా లేక ఈ రెండింటికి మించి ఒక మంచి పవిత్రమైన సంబంధమా అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఎక్కడా లేదు.